జోకర్ అనే క్యారెక్టర్ అసలు ఎందుకింత పాపులర్? దీనికి ఒక సింగిల్ లైన్లో ఆన్సర్ చెప్పలేం. హీత్ లెడ్జర్ ఐకానిక్ పర్ఫార్మెన్స్ వల్ల కావచ్చు, క్యారెక్టర్లో ఉండే కూల్ అండ్ కాంప్లెక్స్ యాటిట్యూడ్ వల్ల కావచ్చు, ఇప్పుడు జోకర్ పాప్ కల్చర్లోని పెద్ద సింబల్లా మారిపోయాడు. అలాంటి ఐకానిక్ క్యారెక్టర్ నుండి అబ్జర్వ్ చేయాల్సిన 10 లైఫ్ లెసన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా డిస్క్లైమర్ ఏంటంటే, జోకర్ పాత్ర చాలా ప్రాబ్లమాటిక్ క్యారెక్టర్. సో స్టడీ చేసేటప్పుడు, ఇన్స్పైర్ అయ్యేటప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఓన్లీ పాజిటివ్ పాయింట్స్ మీద. ముఖ్యంగా ఈ జోకర్ ఆరిజిన్ స్టోరీలో కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ కనిపిస్తాయి. దేర్ ఆర్ సైన్స్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్, బుల్లీయింగ్, సోషల్ ఇంబ్యాలెన్స్ ఎక్సెట్రా. జోకర్ పాత్ర పైకి ఒక క్రేజీ డూడ్లా కనపడ్డా, ఆ పాత్రలో మనం అబ్జర్వ్ చేయాల్సిన క్వాలిటీలు, హిడెన్ ఫిలాసఫీలు చాలా ఉంటాయి. కాబట్టి మనం నెగిటివ్ కంటే పాజిటివ్ అంశాల మీదే దృష్టి పెడదాం. మార్టిన్ స్కార్సెసీ తీసిన టాక్సీ డ్రైవర్, కింగ్ ఆఫ్ కామెడీ లాంటి సినిమాల ఇన్ఫ్లుయెన్స్ రీసెంట్గా రిలీజ్ అయిన జోకర్ ఆరిజిన్ స్టోరీలో కనిపిస్తుంది. అలాగే కామిక్ బుక్స్లో ఉండే కథలను కూడా మెయిన్ రిఫరెన్స్గా తీసుకుని ఒక డార్క్ అండ్ డిస్టర్బింగ్ క్యారెక్టర్ స్టడీని చూపించారు. సో ఫిల్మ్ లవర్స్, డార్క్ నైట్లోని హీత్ లెడ్జర్ని అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన జోకర్లోని వాకిన్ ఫినిక్స్ని కన్సిడర్ చేసి ఒక 10 క్వాలిటీస్ని ఈ వీడియోలో లిస్ట్అవుట్ చేశాం. ఈ 10 క్వాలిటీస్ జోకర్ పాత్రలోని 10 లైఫ్ లెసన్స్ అండ్ బెస్ట్ అబ్జర్వేషన్స్. ముందుగా 1, కాంకర్ యువర్ ఫియర్స్. ఎంత పెద్ద సూపర్ హీరో అయినా సరే ప్రతి పాత్రకి కొన్ని వీక్నెస్లు, భయాలు ఉంటాయి. కానీ జోకర్ మాత్రం దేనికి భయపడ్డు. నీషే కొటేషన్ చదివితే జోకర్ ఫిలాసఫీకి అప్లై అవుతుంది అనిపిస్తుంది. వాట్ ఎవర్ డజంట్ కిల్లర్స్ మేక్ అస్ స్ట్రాంగర్. భయం, ఇన్సెక్యూరిటీ అనేవి ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఉంటాయి. జోకర్ ఆరిజిన్ స్టోరీలో కూడా ఆర్థర్ ఒక ఫెయిల్డ్ ఆర్టిస్ట్గా, సోషల్లీ ఆక్వర్డ్ పర్సన్గా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాడు. కానీ ఇదే జోకర్ డార్క్ నైట్లో ఎవరికి భయపడ్డు, ఇంక్లూడింగ్ బ్యాట్మెన్. ఈ ఫియర్లెస్ పర్సనాలిటీ జోకర్ క్యారెక్టర్ని ఆల్ టైమ్ గ్రేటెస్ట్ విలన్గా మార్చింది. జోకర్ ఎగ్జాంపుల్ తీసుకుని మనం కూడా బయట విలన్లా మారిపోవాలి అని కాదు. కాంకర్ యువర్ ఫియర్ అంటే ఫెయిల్ అవ్వడానికి భయపడకుండా ఉండడం. మనలో చాలామందికి గోల్స్ ఉంటాయి, కానీ వాటిని రీచ్ అవ్వడానికి చేసే ప్రయత్నంలో చాలా రకాల అడ్డంకులు వస్తాయి. ముఖ్యంగా ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే ఏంటి, ఫైనల్గా ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి అన్న క్వశ్చన్ మనల్ని హాంట్ చేస్తూ ఉంటుంది. అలాంటి ఫియర్ని కాంకర్ చేయాలంటే ముందు మనసులో ఉన్న భయాన్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే ఆ భయం కూడా మనల్ని అడ్డుకునే ఆబ్స్టికల్లా కాకుండా పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్లా మారిపోతుంది. జోకర్ క్యారెక్టర్ని తీసుకుంటే క్రేజీ ప్లాన్తో హాస్పిటల్నే పేల్చేస్తాడు. అలాంటి టైంలో యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ ఉంటే ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం. మీరు ఆలోచిస్తే ఫియర్లెస్నెస్ అనేది మనలో ఒక తెలియని ఎనర్జీని తీసుకొస్తుంది. మైండ్లో వచ్చే నెగిటివ్ థాట్స్ నుండి ఫ్రీడమ్ దొరికి ప్రాబ్లమ్స్ అన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి. ఎంతో కష్టం, మన వల్ల కాదు అనుకున్న వాటిని కూడా సాధించి తీరుతాం. సో సింపుల్గా చెప్పాలంటే ఒకటే రూల్, కాంకర్ యువర్ ఫియర్స్. తర్వాత 2, ఇట్స్ ఓకే నాట్ టు హ్యావ్ ఎ ప్లాన్. జోకర్ పరిస్థితిని బట్టి ఇంప్రూవైజ్ చేయడంలో మాస్టర్ అని చెప్తారు. డార్క్ నైట్ సినిమాని చూస్తే జోకర్ ఎంత స్పాంటేనియస్గా అటాక్ చేస్తాడో అర్థమవుతుంది. ఈ క్యారెక్టర్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే, పర్ఫెక్ట్ ప్లానింగ్ కంటే వర్స్ట్ కేస్ సినారియో కోసం జోకర్ ప్రిపేర్ అవుతాడు. ఏం చేయాలో, ఎలా చేయాలో మన దగ్గర ఒక ప్లాన్ ఉండటం మంచిదే. అలానే ప్లాన్ ఉంటేనే పనులు అవుతాయి అనే రూల్ ఎక్కడా లేదు. కేవలం ప్లానింగ్ ఉండి ఎగ్జిక్యూషన్ లేకపోతే అనుకున్న పని పూర్తవ్వదు. అలాగే ప్లానింగ్లోనే టైం అండ్ ఎనర్జీ వేస్ట్ అయితే అసలైన గేమ్ ఆడేటప్పుడు బర్న్అవుట్ అవుతాం. ఒక్కోసారి ఎలాంటి ప్లాన్ లేకపోయినా పర్లేదు, వర్స్ట్ కేసులో ఏమవుతుందో దానికి ప్రిపేర్ అయితే చాలు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోగలుగుతాం. కొన్ని సినిమాలు మనల్ని ఇంటెలెక్చువల్గా మారుస్తాయి. ఫైట్ క్లబ్ సినిమా చూశాక ప్రతి మనిషిలోనూ ఒక టైలర్ డర్డెన్ లాంటోడు ఉన్నాడని అర్థమవుతుంది. ఇంటూ ది వైల్డ్ చూసిన తర్వాత ట్రావెలింగ్లో ఉండే బ్యూటీ తెలుస్తుంది. అలాగే జోకర్ చూసిన తర్వాత పర్సనల్ యాటిట్యూడ్ ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో కూడా తెలుస్తుంది. తర్వాత 3, లాఫ్ ఎట్ ప్రాబ్లమ్స్, స్మైల్ త్రూ లైఫ్. సైకోటిక్గా ఉన్నా కామెడీగా ఉన్నా జోకర్ మెయిన్ ఫిలాసఫీ ఇదే, వై సో సీరియస్. అసలు క్లౌన్ అంటేనే జనాన్ని నవ్వించేవాడు. ఆరిజిన్ స్టోరీలో జోకర్ క్యారెక్టర్ ఆర్థర్కి కూడా నవ్వించడం అంటే ఇష్టం. స్టాండప్ కామెడియన్ అవ్వాలనేది ఆర్థర్ డ్రీమ్. కానీ ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, కామెడీని చూసే కోణంలో ఆర్థర్కి బయట ప్రపంచానికి తేడా ఉంది. అయినా సరే జోకర్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. లైఫ్ని సీరియస్గా తీసుకోవాలి, కానీ ప్రాబ్లమ్స్ని మాత్రం సీరియస్గా తీసుకోకూడదు. ఎందుకంటే అలా సీరియస్గా తీసుకుని యాంగ్జైటీ సైకిల్లోకి వెళ్తే మన ఎనర్జీ అంతా అక్కడే ఆగిపోతుంది. అలా కాకుండా ప్రాబ్లమ్స్ని లైట్గా తీసుకుని నవ్వుతూ ఆలోచిస్తే ఖచ్చితంగా రిలీఫ్ దొరుకుతుంది. నవ్వుతూ పనిచేయడం వల్ల కలిగే లాభాలేంటో మనందరికీ తెలుసు. ఎంతోమంది మేధావులు, ఎన్నో పుస్తకాలు, స్టడీస్ నవ్వుతూ లైఫ్ లీడ్ చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయో చెప్తూనే ఉన్నారు. సో ఇక్కడ రూల్ ఏంటంటే, సమస్యల్ని చూసి నవ్వండి, అలా నవ్వుతూనే అనుకున్నది సాధించండి. తర్వాత 4, స్టే కామ్ ఇన్ హై ప్రెషర్ సిచ్యువేషన్స్. అంతా బాగానే ఉన్నప్పుడు ఎవరైనా కూల్గానే ఉంటారు, కానీ సిచ్యువేషన్ కంట్రోల్లో లేనప్పుడు కూడా కామ్గా ఉండేవాడే జోకర్. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ జోకర్ అనే క్యారెక్టర్ అందరికీ నచ్చడానికి అతని కామ్ అండ్ కూల్ నేచర్ ఒక మెయిన్ రీజన్. బ్యాట్మెన్ చేతిలో దెబ్బలు తిన్నా, హాస్పిటల్ని రిమోట్తో పేల్చేస్తున్నా, సిచ్యువేషన్ ఏదైనా సరే జోకర్ తన కూల్ని లూజ్ అవడు.
మన లైఫ్లో కూడా హై ప్రెషర్ ఉండే సిచ్యువేషన్స్ చాలా వస్తాయి. జాబ్ ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నప్పుడో లేదా ఒక డెడ్ లైన్ ముందున్నప్పుడో మైండ్ ఈజీగా యాంగ్జైటీకి గురవుతుంది. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ని కామ్గా హ్యాండిల్ చేసినప్పుడే మన రెసిస్టెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ రెండూ పెరుగుతాయి. సో సింపుల్గా చెప్పాలంటే స్టే కూల్ అండ్ స్టే కామ్. తర్వాత రూల్ నెంబర్ 5, మనీ ఈజ్ నాట్ హ్యాపీనెస్. ఈ మోడర్న్ సొసైటీలో సోషల్ యాంగ్జైటీకి స్ట్రెస్కి మనీ అనేది మెయిన్ సోర్స్ అయింది. సబ్కాన్షియస్గా ప్రతి ఒక్కరూ డబ్బు వెనక పరిగెడుతూ ఉన్నారు. సో ఈ ర్యాట్ రేస్ నుండి మీకు డిఫరెంట్ పర్స్పెక్టివ్ కావాలి అని అనుకుంటే ఈ సీన్ ఒకసారి చూడండి. చాలామంది అనుకునేది ఏంటంటే డబ్బులు ఎక్కువ ఉంటే హ్యాపీనెస్ కూడా ఎక్కువ ఉంటుంది అని. కానీ జోకర్ ఎజెండా డబ్బు కాదు. అతని గోల్ కానీ మోటివేషన్ కానీ డబ్బు లాంటి మెటీరియల్ డిజైర్స్ని దాటి వెళ్తుంది. అఫ్కోర్స్ చేసేది అరాచకమైన ఆ దారుణం వెనక కూడా మోటివేషన్ డబ్బు కాదు. ఈ ఎగ్జాంపుల్ నుండి మనం నేర్చుకోవాల్సింది ఒకటే, హ్యాపీనెస్ ఈజ్ ఎ చాయిస్ నాట్ ఎ రిజల్ట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనీని హ్యాపీనెస్ని సపరేట్గా చూసినప్పుడే మనసు పీస్ ఆఫ్ మైండ్తో ఉంటుంది. తర్వాత రూల్ నెంబర్ 6, యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. జోకర్ అంటే ఒక పాప్ కల్చర్ ఫినామినా. కామిక్ బుక్ క్యారెక్టర్స్లో ఇంత కల్ట్ ఫాలోయింగ్ ఉన్న క్యారెక్టర్ ఇంకోటి లేదు. డార్క్ నైట్ సినిమా తర్వాత ఈ క్లౌన్ క్యారెక్టర్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బ్రేక్అవుట్ స్టార్ అయిపోయాడు. దీనికి హీత్ లెడ్జర్ పర్ఫార్మెన్స్ మెయిన్ రీజన్ అయినా ఆ పాత్రలో ఉండే ఇన్నర్ యాటిట్యూడ్ కూడా ఒక కారణం అని చెప్తారు. మీరు గమనిస్తే కొన్ని విషయాల్లో మన ఓన్ ఒపీనియన్ కానీ పర్సెప్షన్ కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళతో మ్యాచ్ అవ్వదు. మనకు నచ్చే విషయాలు పక్కన వాళ్ళకి వింతగా అనిపిస్తాయి. అలాంటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఒపీనియన్స్ని బేస్ చేసుకుని అడ్జస్ట్ అయిపోతాం. కానీ జోకర్ అలా కాదు. తను నమ్మిన దాన్ని, తనకు నచ్చిన దాన్ని ఎవరికి భయపడకుండా చేసి చూపిస్తాడు. సో దీని నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే హ్యావ్ యువర్ ఓన్ యాటిట్యూడ్ ఇన్ యువర్ ఓన్ వే. తర్వాత నెంబర్ 7, నెవర్ గివ్ అప్. పట్టుదల అనేది జోకర్కున్న బెస్ట్ క్వాలిటీ. కామిక్ బుక్లో కానీ సినిమాలో కానీ కొత్త కొత్త ప్లాన్స్తో అటాక్ చేస్తూ ఉంటాడు. బ్యాట్మెన్ నుండి ఓటమిని అస్సలు ఒప్పుకోడు. ఈ క్వాలిటీయే జోకర్ని బెస్ట్ సూపర్ విలన్లా మార్చింది. ఫిజికల్గా ఎలాంటి పవర్స్ లేకపోయినా జోకర్ని అడ్మైర్ చేయడానికి ఈ నెవర్ గివ్ అప్ నేచరే మెయిన్ రీజన్. సో జోకర్లా మైండ్లో ఒక గోల్ పెట్టుకున్నాక చివరి వరకు గివ్ అప్ చేయకుండా ప్రయత్నించాలి. నా వల్ల కాదు అని చేయాలనుకున్న దాన్ని మధ్యలో వదిలేస్తే సక్సెస్ ఎప్పటికీ రాదు. మనందరికీ బెటర్ లైఫ్ లీడ్ చేయాలని, గోల్స్ని అచీవ్ చేయాలని ఉంటుంది. కానీ ఇంప్లిమెంటేషన్లో త్వరగా అలసిపోతాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, నెవర్ గివ్ అప్ నో మ్యాటర్ వాట్. తర్వాత నెంబర్ 8, కాన్ఫిడెన్స్ కమ్స్ ఫ్రమ్ సెల్ఫ్ వర్త్. ఇఫ్ యూఆర్ గుడ్ అట్ సంథింగ్, నెవర్ డూ ఇట్ ఫర్ ఫ్రీ. జోకర్ ఇన్స్పిరేషన్తో జులై సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మనకు తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు, మనకి రాని పని ట్రై చేయకూడదు అని. జోకర్ నుండి తీసుకోవాల్సిన బెస్ట్ అడ్వైజ్ ఇది. ఎందుకంటే మీ వాల్యూ ఏంటో తెలియకపోతే మీ టాలెంట్ అంతా వేస్ట్ అయినట్టే. సపోజ్ మీకుండే స్కిల్ ఏదైనా సరే దానికి తగిన ప్రతిఫలం లభించాలి, అప్పుడే దానికి వాల్యూ ఉన్నట్టు. మీ వాల్యూ ఏంటో మీకు తెలిసినప్పుడు వేరే వాళ్ళు మిమ్మల్ని అడ్వాంటేజ్గా తీసుకోలేరు. జాబ్లో అయినా లైఫ్లో అయినా సెల్ఫ్ వర్త్ అనేది చాలా వాల్యుబుల్. ఆత్మవిశ్వాసం కలిగేది నీ నిజమైన విలువ ఏంటో నీకు తెలిసినప్పుడే. సో నో యువర్ సెల్ఫ్ వర్త్, నో ద రూల్స్ అండ్ బ్రేక్ దెమ్. ఈ సొసైటీలో ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్స్ కొన్ని ఉంటాయి, వాటిని మనం మార్చలేము, అవాయిడ్ చేయలేం. ట్రాఫిక్ రూల్స్, గవర్నమెంట్ ట్యాక్స్ రూల్స్ వీటికి ఎగ్జాంపుల్స్. కానీ మనకి కనపడని కొన్ని హిడెన్ రూల్స్ సబ్కాన్షియస్గా మన క్రియేటివిటీని, పొటెన్షియల్ని రిస్ట్రిక్ట్ చేస్తాయి. అలాంటి రూల్స్ని బ్రేక్ చేయాలి. జోకర్ క్యారెక్టర్ అయితే సొసైటీలో మంచి చెడు మధ్య ఉండే రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తాడు. ఈ పాత్రలో ఉండే సినికల్ అండ్ నార్సిసిస్టిక్ యాటిట్యూడ్ని పక్కన పెట్టి రూల్స్ని బ్రేక్ చేసే కరేజ్ని మాత్రమే చూడండి. అందరితో సమానంగా ఉండటానికి, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వడానికి తెలియకుండానే ఒక రూల్ బుక్ లాంటిది క్రియేట్ అయిపోయింది. లైఫ్లో మిమ్మల్ని ఎవరైనా పుష్ చేసినా, రిస్ట్రిక్ట్ చేయాలని ట్రై చేసినా రూల్స్ని ఫాలో అవడమే కాదు బ్రేక్ చేయడం కూడా మొదలుపెట్టండి. జోకర్ పాత్రలో ఉండే మై లైఫ్ మై రూల్స్ అనే పాప్ కల్చర్ స్లోగన్ కొత్త ఫ్రీడమ్ని, ఎనర్జీని ఇస్తుంది. ఫైనల్గా నెంబర్ 10, ఆల్ ఇట్ టేక్స్ ఈజ్ వన్ బ్యాడ్ డే. ఈ లాస్ట్ లెసన్ మాత్రం జోకర్ క్యారెక్టర్ నుండి అవాయిడ్ చేయాల్సింది. ముఖ్యంగా ఇది లైఫ్లో ఒక ప్రికాషన్లో ఉపయోగపడే సెంటెన్స్, ఆల్ ఇట్ టేక్స్ ఈజ్ వన్ బ్యాడ్ డే. దీని అర్థం ఏంటంటే మనిషి మృగంలా మారడానికి ఒక్క చెడ్డ రోజు చాలు అని. కానీ దీన్నే పాజిటివ్గా చూస్తే మనిషి మంచి మనిషిలా, ఇంకా చెప్పాలంటే మహర్షిలా మారడానికి కూడా ఒక్కరోజు చాలు. రియల్ డే టు డే లైఫ్లో కూడా అన్ని రోజులు ఒకేలా ఉండవు. అంతా బాగానే ఉంది, లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది అనుకున్నప్పుడు సడన్గా ఏదో ప్రాబ్లం వచ్చింది, బ్రేకప్ అయిందనో, జాబ్ పోయిందనో, జీవితం సర్వనాశనం అయిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి బ్యాడ్ డే నుండి నేర్చుకున్న పాఠం రేపు రాబోయే రోజుని గుడ్ డేగా మారుస్తుంది. అంతేకాని బ్యాడ్ డేకి మనం రియాక్ట్ అయితే రాబోయే రోజులన్నీ బ్యాడ్ డేస్లానే ఉంటాయి. మనకి ఓపిక సహనం నశించడానికి, అదే జోకర్ కేసులో అయితే మనిషి మృగంలా మారడానికి, ఆల్ ఇట్ టేక్స్ ఈజ్ వన్ బ్యాడ్ డే. ఫిక్షనల్ స్టోరీ కాబట్టి అందులో జోకర్ వైలెన్స్ వైపు వెళ్తాడు.
గౌతమ్ సిటీ గవర్నమెంట్ని వణికిస్తాడు. ఒకసారి మీరు ఆలోచిస్తే ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎవరైనా ఫేస్ చేయొచ్చు. మనం న్యూస్ పేపర్లో చూసే కొన్ని దారుణాలు జరిగేది ఒకే ఒక్క బ్యాడ్ డే వల్ల. సో బీ కేర్ఫుల్ విత్ యువర్ బ్యాడ్ డేస్, టర్న్ దెమ్ ఇన్ టు గుడ్ డేస్. సో ఫిల్మ్ లవర్స్, ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.